రైతు రుణమాఫీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఇప్పటి వరకు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. దాంట్లో మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు పాల్గొన్నారు. దాంట్లో వివిధ జిల్లాలకు సంబంధించిన డిసిసి అధ్యక్షులు కూడా పాల్గొని ఇప్పుడే సమావేశం ముగించుకుని బయటకు వచ్చారు. దాంట్లో ఏం జరిగింది, ముఖ్యమంత్రి గారితో జరిగినటువంటి సమావేశంలో యాదాద్రి డిసిసి అధ్యక్షులు అండెం సంజీవ రెడ్డి గారు మనతో ఉన్నారు ఫోన్ లైన్ లో. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో జరిగిన మీటింగ్ లో రుణమాఫీకి సంబంధించిన చర్చ జరిగింది కదా, దాంట్లో జరిగింది అనేది ఒకసారి. రేపు 4 గంటలకు సార్ రుణమాఫీ 1 లక్ష రూపాయల వరకు రేపు ఓకే ఎట్ ఏ టైం 1 లక్ష రూపాయల వరకు రేపు 7,600 కోట్ల రూపాయలు రేపు ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి 4 గంటలకు సార్ అందరు అకౌంట్లో పడిపోతాయి 1 లక్ష వరకు రేపు. తర్వాత 25 తర్వాత ఇంకొక 1,50,000 వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా క్లియర్ అయిపోతాయి. అదేవిధంగా 25 తర్వాత 15 ఆగస్ట్ వరకు మాత్రం 2 లక్షల రూపాయల వరకు కుటుంబంలో ఎవరెవరికైతే 2 లక్షల రూపాయలు అప్పు ఉంటుందో అది కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది. మొత్తము మొన్న రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఇది వరంగల్లో రైతు సదస్సులు ఇచ్చాడో ఆ మాట మీద గౌరవంతోనే కంపల్సరీ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. రైతులకు అందరికి కూడా మొత్తం 31,00,000 కోట్ల రూపాయలు 15 ఆగస్ట్ వరకు మొత్తం పే చేయడం జరుగుతుంది. 2 లక్షల లోపు రుణాలు మొత్తం ఆగస్టు 15 వరకు కంప్లీట్ అయిపోతున్నాయి. రేపు మాత్రం 1 లక్ష రూపాయల వరకు, అదేవిధంగా తర్వాత 1 వీక్ తర్వాత 1,50,000 వరకు, తర్వాత ఆగస్ట్ 15 వరకు 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాత్రం మాఫీ కావడం జరుగుతుంది. సార్ ఒక రెండు విషయాలు సార్, ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అనే విషయం ఏమన్నా క్లారిటీ వచ్చిందా సార్? లేదు, రేషన్ కార్డుకు దానికి లింక్ లేదు, రేషన్ కార్డు సంబంధం లేదు. రేషన్ కార్డు కోట్లల్లో ఉన్నాయి కానీ రైతులు తక్కువ ఉంటారు. అందులో పాస్ బుక్ ఉండి రైతు అయితే సరిపోతుంది. ఆయనకు బుక్ పాస్ బుక్ ఉండి ఆయన లోన్ తీసుకొని ఉంటే తప్పకుండా వాళ్ళకి మాత్రం మాఫ్ అయిపోతుంది. ఇక రెండో సార్, ప్రభుత్వ ఉద్యోగులు కూడా రైతులకు ఇప్పుడు వాళ్ళకి పాస్ బుక్ ఉంటది కాబట్టి వాళ్ళు కూడా రుణం తీసుకున్నారు, మరి వాళ్ళు కూడా వాళ్ళకి వర్తిస్తుందా ఇది లేదా అనేది ఒక చర్చ అన్నాడు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక పై స్థాయి వాళ్ళు ఉంటారు కదా సార్, కలెక్టర్లు గానీ ఎస్పీలు గానీ పెద్ద పెద్ద ఉద్యోగస్తులకు, వాళ్ళకు మాత్రం రుణం ఇచ్చే పరిస్థితుల్లో మాఫీ కాదు సార్. అదే విధంగా ఎమ్మెల్యేస్కు ఎమ్మెల్సీలకు సార్, వీళ్ళకు కూడా కాదు సార్, ఎంపీలకు వీళ్ళకు కూడా కాదు. మిగతా రైతులందరికీ మాత్రం తప్పకుండా వాళ్ళకి మాఫీ అవుతుంది సార్. ఇంకొకటి సార్, గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఒప్పుకుంటలేదు అనేది ఆ రోజు ప్రజలకు చెప్పారు, వాళ్ళు దశల వారీగా చేశారు. ఇప్పుడు ఒకటేసారి 2 లక్షలు ఇచ్చిన మాట ప్రకారము మీరు కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అనేది ఏమైనా క్లారిటీ ఇచ్చారా సార్ ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు, ఇది దేశ చరిత్రలోనే ఒకేసారి ఇంతకుముందు 70,000 కోట్ల రూపాయలు మొత్తం భారతదేశం అంతా కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. భారతదేశం మొత్తంలో 70,000 కోట్లు కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒక్క మన తెలంగాణ వరకు 31,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇన్ని ఇబ్బందులున్నా, ఇంత ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా కూడా, అప్పులు ఉన్నా కూడా రాష్ట్రానికి ఈయన పోయిన ముఖ్యమంత్రి మొత్తం అప్పులకుప్ప చేసిపోయినా కూడా దాన్ని ఏదో విధంగా సర్ది మొత్తం మీద 31,000 కోట్ల రూపాయలు 15 వరకు మొత్తం రుణమాఫీ చేయడం జరుగుతుంది. అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా అదే. అదే కాకుండా ఇప్పుడు రైతులకే కాకుండా లేడీస్ కు కూడా మన ఫ్రీ బస్ గానీ, అదే విధంగా ఉచిత అదే 500 రూపాయలు సబ్సిడీ గానీ గ్యాస్ సిలిండర్ కు, అందులో ఉచిత కరెంటు అంటే 200 యూనిట్ల వరకు కరెంటు గానీ, ఫీజు రియంబర్స్మెంట్ గానీ స్టూడెంట్స్ కు, అదే విధంగా ప్రతి ఒక్క విషయం ఉన్న స్కీమ్స్ కూడా ఈ అన్నిటి కూడా ఇప్పటి వరకు 30,000 కోట్ల రూపాయలు 7 నెలల్లో 29,700 కోట్ల రూపాయలు గవర్నమెంట్ అంటే దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు చేయడం జరిగింది సార్. ఇచ్చిన మాట అందరికి ఇవ్వడం జరిగింది. మాట ప్రకారం ఒక్కొక్క స్కీమ్ చేసుకుంటూ 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇప్పటి వరకు గవర్నమెంట్. అదేవిధంగా పోయిన గవర్నమెంట్ వాళ్ళు 1 లక్ష రూపాయల వరకు ఇస్తామని చెప్పి దాన్ని విడతల వారీగా
సంవత్సరానికి 25,000 చొప్పున, అది కూడా లాస్ట్ విడత ఇయ్యలేదు. అయితే 25,000 రూపాయలు ఇస్తే అన్న 12,500 రూపాయలు వాళ్ళ మిచ్చే పోయేది. అది కాకుండా అందుకోసం ముఖ్యమంత్రి గారు రైతుల గురించి ఆలోచించి ఏం చేశాడు, ప్రధాన గొప్ప నిర్ణయం ఇది. దీన్ని మొత్తం రైతులు కూడా మొత్తం హర్షిస్తున్నారు. మన రాష్ట్రంలో రైతులు కూడా చాలా సంతోషంగా ఉండాలి. రైతులు ఎటువంటి రుణభారం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఒకేసారి మొత్తం 2,00,000 రూపాయల వరకు ఒక కుటుంబానికి కంపల్సరీ వాళ్ళకు రుణమాఫీ ఇవ్వాలనే ఆలోచనకు వచ్చింది. రేపు మీరు చేసే ఈ 2 లక్షలు అది కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా పెద్ద బూస్టింగ్ సార్. అంటే ఇది పెద్ద రైతులకు కూడా చాలా మంచిది. తర్వాత ఈ రైతులు గానీ పబ్లిక్ గానీ అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా రైతులకేమో ఈ రుణమాఫీ వస్తుంది సార్. చివరిగా కాంగ్రెస్ పార్టీ లీడర్ గా జిల్లా అధ్యక్షులుగా కాంగ్రెస్ సెలబ్రేషన్స్ రేపు రుణమాఫీకి సంబంధించి ఎట్లా చేయబోతున్నారు? మాకు సీఎం గారు ఇంతకుముందు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గానీ, అదే సీఎం గారు కానీ మా డిప్యూటీ సీఎం గారు కానీ అందరు మాట్లాడింది ఏంటంటే, రేపు 4 గంటలకు ఒకేసారి ఎట్ ఏ టైం 7,600 కోట్ల రూపాయలు రేపు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది రైతుల అకౌంట్లలోకి. అది దానికి మీరు కూడా అంటే జిల్లా స్థాయిలో కానీ ఎమ్మెల్యేస్ కానీ జిల్లా అధ్యక్షులు కానీ మీరు రైతు వేదికల దగ్గర ఉండండి, హెడ్ క్వార్టర్స్ లో ఉంటే అక్కడ సీఎం లైవ్ లో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. రేపు 4 గంటలకు ఏడు జరుగుతుంది అని చెప్పారు. అదే విధంగా దీన్ని కూడా మేము ఈ ఏదైతే మేము రైతులకు ఇచ్చిన సహాయాన్ని పార్టీ పరంగా మేము ఏ విధంగా పబ్లిసిటీ చేయాలనుకుంటున్నాం అంటే, మా మండల స్థాయి లీడర్లను కానీ అదే విధంగా 21, 22లో మా గ్రామ శాఖలకు కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఏంటంటే వాళ్ళు కూడా తప్పకుండా ఇది రైతులు ప్రతి ఒక్క రైతు దృష్టికి పోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఈ విధంగా సాయం చేస్తుంది కాబట్టి అందరికి ఎడ్యుకేట్ చేసి అందరినీ కూడా ఈ విధంగా మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తున్నాము. అదే విధంగా మిగతా స్కీమ్స్ గురించి కూడా మేము పార్టీ పరంగా మొత్తం పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీంతో ఒకటే దెబ్బకి రెండు పీటలు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెరగడమే కాదు, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ రోజు మీరు చేయలేదు, చేసే గైడ్ లైన్స్ లేవు అన్నారు. ఇప్పుడు ఎట్లా చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అనే పెద్ద అస్త్రం కూడా ప్రజలకి చేశారు మీరు. అస్త్రం కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒకటే చెప్తుంది సార్, ఏదైతే మేము ఒప్పుకుంటామో తప్పకుండా చేస్తాం. సరే, కంపల్సరీ ఇంకోటి ఏంటంటే మాకు మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఆయన రైతు సదస్సులో ఇవన్నీ ఒప్పుకోవడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ ఇప్పుడు కాదు, 2022లోనే రుణమాఫీ కోసం వరంగల్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇది తప్పకుండా మేము ఈసారి 2 లక్షల వరకు మా ముఖ్యమంత్రి గారు వారి మీద ఉన్న గౌరవంతో అందులో వారు మా ఒప్పుకున్నారు కాబట్టి తప్పకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రైతులకు కూడా దీనివల్ల చాలా ఊరట కలుగుతుంది. ఎవరికి కూడా ఏ రైతును బాధ పెట్టద్దు. ఏ రైతు ఈ ఆత్మహత్యలు అనేది కూడా తగ్గిపోవాలి. ఈ ఆత్మహత్యలు కూడా ఉండకూడదు. రైతు ఎందుకంటే, కానీ కేవలం రైతు ఎందుకు చేసుకుంటున్నాడు ఆత్మహత్యలు చేసుకుంటాడంటే, రైతు ఎవరన్నా వచ్చి ఒక మాట అంటే పడలేడు. ఆ ఆత్మాభిమానం దెబ్బతింటది కాబట్టి ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఉండడం కోసం, ఎవరి ముందు చేతులు దాపకుండా ఉండడం కోసమే ఈ రుణమాఫీ చేసి వాళ్ళను రుణవిముక్తులు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సార్, ఇంకా మిగిలిన కొన్ని ఉన్నాయి మహాలక్ష్మితో పాటు, ఇంకా కొన్ని వాటి ఆ గ్యారంటీలను కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నెరవేరుస్తుందని నమ్ముతూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.